హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు నేచురల్ వాక్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసినట్టు అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు వీడియో ఏంటిదంటే, మనకు టోటల్గా 20,300 సబ్స్క్రైబర్స్ అయితే నిండిపోయింది ఫ్రెండ్స్. అంతా మీ దయ వల్లనే. నాకు ఇలానే సపోర్ట్ చేసుకుంటూ ఎల్లకాలం నాకు సపోర్ట్ చేసి మన వీడియోలలో ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పుకుంటూ ఉండి నన్ను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. అట్లానే ఇక నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. 20,000 సబ్స్క్రైబర్ల లైన్లో అసలు నేను వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు వస్తారా అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు మంచిగా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్, అందరికీ ధన్యవాదాలండి. అసలు ఏం మాట్లాడనో అర్థమవుతలేదు. అన్నలు, ఇదంతా మీ దయ వల్లనే. మళ్ళీ ఇంకోటి, నాకు ఈ మంత్ ఎండింగ్లో కూడా నాకు అమౌంట్ పడే ఛాన్స్ ఉన్నాయి. అమౌంట్ పడ్డప్పుడు కూడా నేను వీడియో తీసి పెడతాను, నాకు ఎంత పడ్డాయింది అనేది. ఇప్పుడు 20,000 సబ్స్క్రైబర్లు వచ్చినందుకైతే నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అన్న. మళ్ళీ నేను కొత్త మేకలు కూడా తీసుకొచ్చాను, మేకలు పెట్టినాను. మీ అది కూడా మీ కొంతమంది రైతులు నాకు సపోర్ట్ చేసి ఇట్లా చేసుకో అట్లా చేసుకోమని చెప్పేసి నాకు చాలామంది నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అన్నల దగ్గరకు పోయినా ఏ మిస్టేక్ లేకుండా, అన్న ఇట్లా మంచిగా చేసుకో, మేకలు తీసుకో, మేకలు పెట్టు. కొందరైతే గొర్రెలు పెట్టన్న ఇంకా బాగుంటుందని సలహా ఇచ్చిండ్రు అన్న. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలన్న. నాకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తున్నారు. కుమార్ అన్న అయితే నాకు ఎక్స్పెషల్గా, అన్న ఏ డౌట్ ఉన్నా కూడా, అన్న మేక పిల్లలు మొన్న రీసెంట్గా నాది ఒక మేక పిల్ల చనిపోయింది. 2 మేక పిల్లలు 3 మేకలు తింటే ఒక మేక పిల్ల చనిపోయింది. ఎందుకంటే అది కొంచెం నా మిస్టేక్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం ఫస్ట్ మేక పిల్లలకైతే ఏ మెడిసిన్ వాడాలి ఏంది అనేది అయితే అన్న మంచిగా అన్నీ వివరించిండు. కానీ సెకండ్ సారి ఈనప్పుడు నేను దగ్గరలో ఉండి కూడా దాన్ని కేరింగ్గా ఎట్లా తీసుకోవాలో ఏంది అనేది నేను కరెక్ట్ సలహా అనేది తీసుకోలేకపోయాను. మళ్ళీ మా కాపరి కూడా కొంచెం ఆయనకు కూడా ఎక్కువ అవగాహన లేదు కాబట్టి ఓన్లీ జంగల్కి పోయి తింపుకొని వచ్చి కొంచెం పాపం ఆయనకు కూడా అవగాహన లేకుండా మనం చెప్పినట్టుగా చేసేది. కానీ మంచిగా అయితే ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా మేకలు అయితే ఇనేటివి ఉన్నాయి, అయినా పర్లేదు. నాకు సపోర్ట్ చేసేనా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఇట్లని సపోర్ట్ చేసుకుంటూ ఎల్లవెళ్ళలో సహాయం చేయాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. నా వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తూ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.